మనమంతా కలిసి మారుతి రోజు ఒక ఎమోషన్ లాంటిది. అమ్మ అనే పేరు వినగానే మనకి గుండెల్లో ఒక తెలియని ఆనందం వేస్తుంది. ఎందుకంటే అమ్మ మన కోసం తన తన ప్రాణాలు ఎంత లెక్క చేయకుండా మన కోసం అన్ని చేసి పెడుతుంది. ప్రతి సిచ్యువేషన్లో మనతో పాటు ఉంటుంది. మన లైఫ్లో మన అమ్మకి మనం చాలా రుణపడి ఉండాలి. నవమాసాలు మోసి పెంచి మనకి అమ్మ ఈ అద్భుతమైన సృష్టి ప్రపంచంలోకి తీసుకొని వచ్చింది. కాబట్టి ఏ పిల్లలైనా వాళ్ళ అమ్మ నాన్నలకి ఒక మంచి పేరు తేవాలని అనుకుంటారు. అదేవిధంగా నేను అనే కాదు, ఇక్కడ ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలందరికీ వాళ్ళ అమ్మ నాన్నలకి చాలా మంచి పేరు తెప్పించాలని ఉంటుంది. జరిగే కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా మాతృ దినోత్సవ వేడుకలు కూడా జరుపుకోవాలి అనుకోకుండా జరిగిన కార్యక్రమం. రెగ్యులర్గా మంత్రి గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఆదివారం జరిగే కార్యక్రమం అనుకోకుండా ఆదివారం నాడు మాతృ దినోత్సవం కావడం, మరి అందరికీ కూడా ఎవరికైనా కానీ తల్లిదండ్రులను పూజించినప్పుడే మరి అక్కడ సంతోషాలు మరి సిరి సంపదలు కూడా ఉంటాయనేది జగద్గురం. అదేవిధంగా మరి మేము మా తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తే రేపు తదుపరి మా పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను మరి మా తల్లిదండ్రులను మేము గౌరవించాలనే ఆలోచన దృక్పథము వాళ్ళ యందు ఏర్పడుతుంది. మరి మనము తల్లిదండ్రులను గౌరవించినట్టయితే మన పిల్లలు మనని గౌరవించాలని చెప్పని అనుకోవడం కూడా చాలా తప్పు. మరి ఈ విధంగా మరి మాకు వచ్చిన ఈ చిన్ని ఆలోచనకు మరి మన పట్టణ ప్రథమ పౌరురాలు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారు మరి జగిత్యాలలో కూడా ఎన్నికల వాతావరణంలో కూడా వారు బిజీగా ఉన్నప్పటికీ జగిత్యాలలో అందుబాటులో ఉండడం వల్ల వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. వారి సమక్షంలో కూడా ఈ కార్యక్రమం జరుపుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మొట్టమొదటిగా మా గొడుపులూరి రమేష్ అండ్ బ్రదర్స్ వారి మాతృమూర్తిని ఈ ముందు భాగాలకు తీసుకొచ్చినట్లయితే వారు కార్యక్రమాన్ని చాలా సంతోషకరమైన ఆనందకరమైన విషయంగా నువ్వు తదుపరి గుర్తు పరిధి గారు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు
ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా సోమనాథ్ కీర్తి పార్టీ వారందరూ కలిసి ఈ మాతృ దినోత్సవాన్ని ఎంతో వైభవంగా చేసుకోవడం, కీర్తి పార్టీ మెంబర్స్ అందరికీ కూడా ఉద్యోగంగా ధన్యవాదాలు. అదేవిధంగా మాతృ దినోత్సవం సందర్భంగా మాతలందరికీ కూడా ఉద్యోగంగా శుభాకాంక్షలు. మాతృ దినోత్సవం ఎంతో వరల్డ్ నిజంగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారం మనం ఎప్పుడూ కూడా అమ్మని పూజిస్తుంటాము. కానీ ఇది ప్రాచార్య సంప్రదాయం అనేది కాకుండా, ఎందుకంటే ప్రతి సెలవు వాళ్ళు మదర్స్ దగ్గర ఉండరు కాబట్టి ఒక్కరోజు మదర్స్ డే అనేది చేసుకుంటారు. కానీ మన దగ్గర మాత్రం తప్పకుండా రోజు వారిని పూజించడం, అదేవిధంగా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వారికి కాళ్ళు నొక్కి వెళ్ళడము, ఏదైనా శుభకార్యానికి వెళ్ళడము ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా అమ్మకి పాదాభివందనం చేసి వెళ్ళడం మన భారతీయ సంస్కృతి. అదే కొనసాగుతుంది, ఇది మన కొనసాగుతుంది కాబట్టి మన ముందు తరాల వారికి కూడా ఇది సంప్రదాయాన్ని కొనసాగించాలి అంటే మన, ఎందుకంటే మనం ఎలా చేస్తామో మన పిల్లలు కూడా అలా చేస్తారు. ఎందుకంటే మన పిల్లల్ని మన పేరెంట్స్ని మనం చూసుకున్నట్టయితే తప్పకుండా మనల్ని కూడా పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా చూసుకుంటారు. కానీ ఈరోజు మదర్స్ డే సందర్భంగా అమ్మలని పూజించడం కార్యక్రమం చేపట్టినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ప్రతిసారి కూడా మనము ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు పాదాలు వందనం చేసుకొని వెళ్ళడం అనేది సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా మంచి జరుగుతుంది అనే ఒక దృఢ సంకల్పంతో వెళ్తాం కాబట్టి అమ్మ అనేది ఎలాంటి కోపతాపాలు లేకుండా ఆశీర్వదించేది ఒక అమ్మ మాత్రమే, ఎంత ఏదున్నా కానీ. కాబట్టి ఆశీర్వాదం అనేది ప్రతి ఒక్కరికి దక్కుతుంది. అదేవిధంగా ఇప్పటి కాలంలో చాలామంది పిల్లలకి మనం నేర్పాల్సింది సంస్కృతి సంప్రదాయం. అమ్మ అనే పదాన్ని అమ్మ అని పిలవకుండా మమ్మీ అని పిలవడం అది చాలామంది చేస్తుంటారు. కానీ అమ్మ అని పిలవడంలో ఒక మంచి ఆత్మీయత ఉపయోగ వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా మన సాంప్రదాయాన్ని ప్రతి తప్పకుండా వారికి అవలంబించే విధంగా ప్రతి ఒక్కరు తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి సాంప్రదాయాన్ని మన సాంప్రదాయాలను మనము గౌరవిస్తున్నాము. అదేవిధంగా బయట దేశాల వాళ్ళు భారతదేశాన్ని మన సంస్కృతిని ఎంతో గౌరవిస్తున్నారు, మనల్ని ఒక ప్రత్యేకంగా చూస్తున్నారు. అంటే మన సాంప్రదాయాలు ఏ లోటు ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పిల్లలు అనేది ఇప్పటి కాలంలో బంధుత్వాలకు దూరంగా ఉంటున్నారు కొంతమంది. వారికి ఏంటంటే చాలామందికి ఈ బంధుత్వాలు అనేది తెలియని వారు మాత్రమే భయానికి లోనవుతారు. ఎందుకంటే ఈ మాటలు తక్కువ కానీ ఎమోషన్కి వెళ్ళడం అలాంటివి అనేది తప్పకుండా వారికి కలుగుతుంది. కానీ ఆత్మీయత అనురాగాల మధ్య పెరిగిన వారికి ఒక ఆత్మస్థైర్యం అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆత్మస్థైర్యాన్ని ప్రతి ఒక్క పిల్లలకి అందించాలని ప్రతి ఒక్క పేరెంట్స్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక కుటుంబం అనేది కుటుంబ యొక్క విలువలు వారికి నేర్పినట్టయితే తప్పకుండా వారి ధైర్య సాహసాలతో ముందుకెళ్తారు. వారు ముందు విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలకి మన సంప్రదాయాన్ని అప్పేటట్టు చూడాలని ప్రతి ఒక్క పేరెంట్స్ని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చిన మాటలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజంగా అమ్మకి ఎంతో సంతోషం వారందరికీ ఈరోజు పూజించిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి నాకు కూడా ఇందులో అవకాశం కల్పించిన కిట్టి పాటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పరిపాలన దక్షతతో అనేక కార్యక్రమాల్లో కూడా ముందండి
రైట్ రెడీ రెడీ అరవద్దు కనుక్కోద్దు రెడీ అందరూ చూడండి